Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hello guys, welcome to iDream Media. ఒక వైపు సినిమా వైపు నుండి తీసుకుంటే నిర్మాతలు రెడీగా ఉన్నారు, హీరోలు రెడీగా ఉన్నారు, కానీ దర్శకులే దొరకట్లేదు అంటారు. వేరేస్ నార్మల్ ఫిలిం ఆస్పిరెంట్స్ వైపు, డైరెక్షన్ ఆస్పిరెంట్స్ వైపు తీసుకుంటే మా దగ్గర కథలు ఉన్నాయి, మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ దీని గురించి డిస్కషన్ చేయడానికి మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. మన ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది. ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే పెద్ద పెద్ద హీరోలందరూ మా దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్లు ఉన్నారు, యాజ్ హీరో మేము అవైలబుల్ ఉన్నాం, బట్ చక్కటి కథ మాకు సెట్ అయ్యే కథ, మేము చేయగలిగిన కథ, దర్శకులే లేరు మా దగ్గర అండి. వేరేజ్ అదర్ వైపు తీసుకుంటే చాలామంది ఫిలిం ఆస్పిరెంట్స్, డైరెక్షన్ చేయాలన్న ఆస్పిరెంట్స్, డైరెక్టర్ అవ్వాలన్న ఆస్పిరెంట్స్ ఏమో మన కృష్ణానగర్ నుండి మొదలు పెడితే వాళ్ళ వాళ్ళ స్వస్థలాల్లో ఉన్న వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. ఈ రెండు చాలా కాంట్రాస్ట్గా ఉంది. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు, సింక్ అవ్వట్లేదు మధ్యలో. ఇక్కడే ఉంది యాక్చువల్లీ, మాకు సెట్ అయ్యే కథ దొరకట్లేదు. బికాస్ యూఆర్ నాట్ ఏ యాక్టర్, దెన్ హౌ కెన్ యూ బికమ్ ఎన్ యాక్టర్? నీకు సెట్ అయ్యే కథ అంటే కథ, ఎలాంటి కథ అయినా నువ్వు అందులో పర్ఫామ్ చేయగలిగితే యూ విల్ బీ ఎన్ యాక్టర్. నిన్ను నువ్వు హీరోగా అనుకుంటున్నావు కాబట్టి నీ కథలు లేవు. నిన్ను నువ్వు ఒక యాక్టర్గా అనుకుంటే నీకు బోల్డ్ కథలు అంతే. సో ఇది జరిగేది. హీరో అనే పదం వచ్చిందంటే వీళ్ళకి కథలు ఉండవు, ఎందుకంటే ఆయన నిలబెట్టడానికి 100 ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్య కూడా హీరోనే కదా వీళ్ళందరితో పాటు, మరి ఆయనకి ఎందుకు కథలు దొరుకుతున్నాయి, వీళ్ళకి ఎందుకు దొరకట్లేదు? జేబీఎంలో లాయర్గా నటించాడు, అఫ్ కోర్స్ అందులో హీరోయిజం ఎలా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేశాడు. కథ అంతా ఇంపార్టెన్స్ అంతా ఆ అమ్మాయికి, ప్రెగ్నెంట్ అమ్మాయికి, వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా సూర్య గారు హైలైట్ అయ్యారా? ఆకాశమే హద్దురల కూడా సూర్య హైలైట్ అయ్యాడా? అంతే కదా. సింగంలోనూ హీరోయిజం చూపించాడుగా. అంటే తనను తాను యాక్టర్గా అనుకున్నాడు కాబట్టి తనకు బోల్డ్ కథలు వస్తున్నాయి అంతే. అండ్ మళ్ళీ అలాగే విక్రమ్కి కథలు దొరుకుతున్నాయి, అందరికీ దొరుకుతున్నాయి, మరి మీకే ఎందుకు దొరకట్లేదు కథలు? నానికి దొరుకుతున్నాయి కథలు, తను చేసుకుంటున్నాడుగా సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకు ఒక ఇమేజ్ ఏర్పడింది అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఆ ఇమేజ్ నిలబెట్టడానికి ఏదో కావాలన్న ఇంకో భ్రమలో బ్రతుకుతున్నారు. ఈ భ్రమకి ఈ భ్రమకి మధ్యలో ఉండే ఒక కన్ఫ్యూజన్లో లీడ్ చేసుకుంటూ ఏ సినిమా ఒప్పుకోవాలో ఏ సినిమా ఒప్పుకోదో తెలియట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మంచి ఎగ్జాంపుల్ రాజమౌళి గారు. ఆయన మర్యాద రావడం చిన్న సినిమా, అంతకుముందు పెద్ద సినిమా తీశాడు, ఆ తర్వాత పెద్ద సినిమా తీశాడు. యాజ్ ఎ డైరెక్టర్ నేను అన్నీ చేయాలి కాబట్టి అది కూడా చేశాడు. అలాగే ఇంకో సినిమాకి వెనుకుండి నడిపించాడు రాజన్నకి డైరెక్షన్లో సపోర్ట్ ఇస్తూ. పీపుల్ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ ఈజ్ ఏ డైరెక్టర్, కాబట్టి తను అన్నీ చేయగలిగాడు, చేశాడు. ఇది ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని. ఇప్పుడు వీళ్ళు, ఇప్పుడు నాని ఉన్నాడు, ఒక సినిమాలో క్రికెటర్, ఇంకో సినిమాలో తండ్రిగా నటించాడు, ఇంకో సినిమాలో యంగ్గా నటించాడు, తనకు తను మేక్ ఓవర్ చేసుకుంది. దసరాలో మాస్, ఇప్పుడు సేమ్ అదే పందాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ కూడా, అఫ్కోర్స్ స్టార్టింగ్ నుంచి తను తన మేక్ ఓవర్లో డిఫరెన్స్ చూపిస్తూ ఇప్పుడు పుష్పలో నుంచి పూర్తిగా యాక్టర్గా మారిపోయాడు. అండ్ అలాగే చూసుకుంటే, అండ్ ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఇప్పుడు పాన్ తనకు కూడా కథలు దొరుకుతున్నాయి, కథలు లేవని ఏం లేదు. పెద్ద పెద్ద ఎంచుకునే డైరెక్టర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ ఆయన పందాలు ఆయన వెళ్తున్నాడు. ఎన్టీఆర్ గారు, ఆయనకు కూడా కథలు ఉన్నాయి, బోల్డ్ కథలు ఉన్నాయి. బికాజ్ తను తనని తాను తను నటుడిగా అనుకున్నాడు కాబట్టి జైలు అవకాశం కూడా చేశాడు. అందులో 3 వేరియంట్స్, ఎన్ని రకాలు, తను తను విలన్గా చేసుకున్నాడు. తను అంటే నేను విలన్గా చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరు అనే థాట్ నీకు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నిన్ను నువ్వు హీరోగా అనుకున్నప్పుడు, నిన్ను నువ్వు నటుడిగా అనుకున్నప్పుడు నువ్వు ఏం చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అబ్లెడ్డే లాంటిది పెద్ద ఎన్టీఆర్ గారు, ఓ సినిమాలోనే ఎన్నే నేను కొడుగా చేశాడు, వెంటనే తండ్రిగా చేశాడు, తర్వాత ఇంకోలా తర్వాత కుంటోడ్లా చేశాడు, పొలం దున్నేవాడిలా చేశాడు, పెద్ద రిచ్గా చేశాడు, అన్నీ చేశాడు అన్ని పాత్రలు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో రిచ్గా కనపడ్డ హీరో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు పొలం దున్నితే వీళ్ళు ఒప్పుకోరండి, డైరెక్టర్లు వాళ్ళు ఒప్పుకోరు అన్న భ్రమలో డైరెక్టర్లు ఏం చేస్తారు అది ఇవ్వరు.
అట్లా రాయరన్నమాట. లేదు, శ్రీమంతుడు అయినా ఆ పొలాలని దారదత్తం చేసి ఈయన వ్యవసాయం చేయడం ఏంటి? నో 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 నో, ఒక క్యారెక్టర్ కి ఎలా ఫిక్స్ చేస్తారు? ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో హిట్ వచ్చింది కాబట్టి ఇంకా ఆయన అదేనా? ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అంతే. ఒక దగ్గర నువ్వు ఒక క్యారెక్టర్ వేసావంటే అయ్యే వస్తా ఉంటాయి వరుస పెట్టి, ఇంకా మిగతా దాంట్లో ఊహించుకోరు వాళ్ళు. ఇప్పుడు వెరాజ్ ప్రియదర్శి తీసుకుంటే ఎంత వర్సటైల్ యాక్ట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎంత వర్సటైల్ యాక్టింగ్ చూడగలుగుతున్నాం. కైండ్ ఆఫ్ మంచి పరిణామం అని చెప్పాలి అది. అవును, ఒక పక్క ఇట్లా నడుస్తూ ఉంటే చిన్న సినిమాల్లో, చిన్న బడ్జెట్ సినిమాల్లో, పెద్ద బడ్జెట్ సినిమాల్లోనే మనం ఈ కైండ్ ఆఫ్ ధోరణ చూస్తున్నాం. చూస్తాం. అండ్ ఇక వాళ్ళకి ఎట్లా అయిపోయారంటే ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది వాళ్ళ మైండ్. నేను చెప్తున్నా సీరియస్లీ. వై? బికాస్ అలా అయిపోయి ఇంకా మాకు కథలు లేవు, మాకు కథలు ఇచ్చే దర్శకులు లేరు అని చెప్పేసి, కానీ ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఈ ప్రొడ్యూసర్లకు న్యాయం చేయాలి, నన్ను చూడాలనుకున్న ఆడియన్స్ కి న్యాయం చేయాలి అనే చూస్తారు. ఆడియన్స్ చూసి ఏం చేస్తున్నారంటే వేరే వేరే కథలు తీసుకుంటున్నారు, ఇంకా రీమేక్లు అన్ని. అందులో హిట్ అయిందా, తమిళ్లో హిట్ అయిందా, మలయాళంలో హిట్ అయింది, ఇంకో హిట్ అయింది, ఇంకో హిట్ అయిందా, సేమ్ అదే కథ, ఇదే కథ చేస్తున్నామని ముందే చెప్పేస్తారు. ఓహో ఈ కథ చేస్తున్నారంట, దీంట్లో మనోళ్ళు ఎలా చేశారో చూద్దామని వీళ్ళు వస్తున్నారు. నచ్చితే బాగుంది, నచ్చకపోతే లేదు, అది డైరెక్టర్ ట్రీట్మెంట్లో ఉంటుంది. కానీ దర్శకుడి గొప్పదనం ఏముంది? ఆల్రెడీ అడుక్కు తెచ్చుకున్న కథ. దీనిలో వీళ్ళ గొప్పదనం ఏముంది? అడుక్కు తెచ్చుకున్న యాక్టింగ్. అన్నీ అంతే కదా. కొత్తదనం ఏముంది? లేదు. బట్ ఈవెన్ మా ఆడియన్స్కి ఈ 6 నెలలు నేను కనిపించానా లేదా, ఓకే అది కూడా మళ్ళీ దాన్ని కావాలని ఎక్కువ ఓపెనింగ్స్ ఇచ్చేసి ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసి బలవంతంగా హిట్ చేసుకుంటారు ఆ సినిమాలు. బలవంతం హిట్స్ అవన్నీ ఇట్లా ఉంటాయి. కంటెంట్ ఓరియంటెడ్గా ఎప్పుడు వెళ్ళట్లా, నిజమైన కంటెంట్ తీసుకొస్తూ చిన్న 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 కొత్త కొత్త వాళ్ళు హిట్లు కొడుతున్నారు, బీభత్సమైన హిట్లు. మంచి మంచి కథలు ఏవేవో ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ బలగం లాంటి సినిమా, కాకి ముట్టుడు అని ఒక చిన్న కాన్సెప్ట్ అండి, అంతే. అందరి కుటుంబం అంతా కలిస్తేనే కాకి తింటది. దాని నుంచి అల్లుకుంటూ అల్లుకుంటూ ఒక కథ తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే బలగంలో మీరు ప్రియదర్శి బదులు మహేష్ బాబును పెడితే అది ఒక 100 కోట్ల సినిమా, లేదు అంటే అది 2-3 కోట్ల సినిమానే. బట్ కంటెంట్ అయితే రీచ్ అయింది కదా, అవార్డుల మీద అవార్డులు గెలుస్తుంది, ఇంటర్నేషనల్ అప్రిషియేషన్స్ వస్తున్నాయి. వీళ్ళకి ఇవన్నీ అవసరం లా. వీళ్ళు ఏంటంటే ఒక హీరోలా నిలబడాలి, బరువు కావాలి. ఆ బరువుతో వీళ్ళు కూడా వాళ్ళలాగే ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు, సైకలాజికల్గా ఒక డిజార్డర్కి లోన్ అవుతున్నారు. దీంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే ఒక హీరో పవన్ కళ్యాణ్. ఈయన బాలు బంగారం సమయం అరౌండ్ సినిమా దానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నాకు చెప్పాడు ఈ సీన్ అంతా కూడా. ఏం జరిగిందంటే వీళ్ళ షూట్కి ఒక రోజు వెళ్ళారు, అంటే ఆ రోజే వీళ్ళు వెళ్ళారు అక్కడికి. వెళ్తే పెద్ద సెట్, అందరూ ఉన్నారు, ఒక 500 మంది ఫైటర్లు, వాళ్ళు వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అన్నీ ఉన్నాయి, కెమెరా రెడీగా ఉంది, సెటప్ ఉంది, అంత బాగుంది. క్యారివాన్లో సార్ ఉన్నారేమో, మరి దిగుతారేమో అని చూస్తున్నారు. గంట అయింది, 2 గంటలైంది, ఆయన రావట్లే. ఏంటి ఆయన రావట్లేదు, ఏమన్నా ఎవరితోనో మీటింగ్లో ఉన్నారంటే అసలు ఆయన లేరు లోపల. అదేంటి ఆయన లోపల లేకపోవడం అంటే ఇవాళ రాలేదు. అయ్యో మరి ఇదంతా వేస్ట్ కదా అంటే, ఇలా మేము 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, బాబు గారు ఇంకా రాలేదు. మరి ఫోన్ చేయొచ్చు కదా, ఆయనకు ఫోన్ చేసే ధైర్యం ఎవరికి లేదండి, ప్రొడ్యూసర్ కూడా చేయరు, ఆయన వస్తేనే షూట్, లేకపోతే లేదు. అండ్ మొత్తానికి నెక్స్ట్ డే ఆయన వచ్చారంట. ఆయన వచ్చిన తర్వాత సీన్ చూపిస్తా చూడండి, ఒక ఈ చూస్తే మీకు నిజంగా ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉందేమో అనిపిస్తుంది. ఆయనకి ఎవరు షార్ట్ రెడీ అని చెప్పకూడదు, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే షూట్ చేసుకోవాలి. అలా దిగుతాడనమాట మెల్లగా. ఆయన దిగేటప్పుడు మొత్తం అందరు ఇలా చూసినప్పటికీ కెమెరా ముందుకు వచ్చి ఇలా నిలబడ్డాడు. నిలబడ్డప్పుడు అందరు సైలెంట్ అవ్వాలి, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. సీన్ ఏంటో కూడా ఆయనకు తెలియదు, ఇట్లా వచ్చి ఇలా నిలబడతాడు. తర్వాత ఆ సీన్ ఏదో చూసుకొని ఇట్లా అంటే రెడీ అనమాట. ఆయన యాక్ట్ చేస్తే ఇక వీళ్ళు దాన్ని తీసుకొని తరించాలి. ఇప్పుడు ఇది సైకలాజికల్ డిసార్డరే కదా, అంటే తనకి తాను ఒక హీరోలాగా, నేను హీరోని 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 అయిపోయి అలా అయిపోయాడు మనిషి. నాట్ ఓన్లీ హిమ్, ఇంకా అవుతున్నారు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం, రామ్ చరణ్ తేజ గురించి మాట్లాడితే, ఆస్కార్ నీకు వచ్చిందా? కాదు కదా. ఎవరికి వచ్చింది? మ్యూజిక్ డైరెక్టర్కి, ఆ సింగర్కి వచ్చింది. గోల్డెన్ గ్లోబల్ అవార్డు నీకు వచ్చిందా? రాలా. అది కూడా కిరవానికి వచ్చింది. ఇటు ఆస్కార్, ఇటు గోల్డెన్ గ్లోబ్ పెట్టుకొని ఇలా ఒక ఫోటో దిగాడు, అది ఇంటర్నేషనల్ మీడియా అన్నిటికీ సప్లై చేశాడు. నెక్స్ట్
ఎటెల్ అది పట్టుకొని వెళ్ళి ఊరంతా ఊరేగించొచ్చాడు. అంటే ఆఫ్టర్ ఆల్ అది మన మూవీ కదా, ఎప్పుడు చాలా ఏళ్ళ తర్వాత ఇప్పటి వరకు రానిది కదా. అండ్ నెక్స్ట్ పని కట్టుకొని అందరినీ కలవడం, అందరిని ఏదో చేయడం, అంటే వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఎలివేట్ అయిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. బ్యాలెన్స్ అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, కంటిన్యూ చేయడానికి కష్టపడుతున్నారు. ఇట్లా ఉంది పరిస్థితి. అంతే తప్ప ఒక ఆర్టిస్ట్లా కష్టపడట్లా. నిజంగా ఒక ఆర్టిస్ట్ లాగా, యాక్టర్ లాగా నువ్వు కష్టపడితే అన్నీ చేస్తావు, అన్నీ చేస్తావు, ఏ టు జెడ్ చేసేస్తావు. ఇప్పుడు దసరాలో నాని చూడండి, ఆ మేకప్ లేదు, ఏమీ లేదు, వాట్ ఎవర్, హీఈస్ నాట్ ఏ స్మాల్ స్టార్. ఆయన కూడా 30 సినిమాలు ఏదో చేస్తున్నాడు కదా, పర్లేదు కదా.